సార్ నమస్తే. నమస్తే సార్. ఏం చేస్తారు మీరు? నేను పెయింటింగ్ వర్క్ అండి. ఓకే, పెయింటింగ్ వర్క్ అంటే ఇప్పుడు వైసీపీ పరిపాలన ఇచ్చినారు, ఇసుక ర్యాంపులు ఇవన్నీ తగ్గిపోయి పని లేదు, ఇలా స్థలాలు ఇది ఇల్లు కట్టుకుంటారు అంటున్నారు, వాస్తవం అది? అసలు స్టార్టింగ్లోనే ఇసుక ఆపేశారండి, తర్వాత ప్లంబింగ్ వాళ్ళకి లేదండి, పెయింటింగ్ వాళ్ళకి లేదండి, స్టాఫింగ్ మేత్రులు లేవండి, ఎంతమంది ఇబ్బంది పడిపోయామండి, చాలా ఇబ్బందులు పడిపోయి ఎంతో బాధలు పడ్డామండి. ఈ ప్రభుత్వం ఏమన్నా మమ్మల్ని ఆదుకుందండి, ఆదుకోలేదు, ఏమీ చేయలేదండి. మాకు ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగిందండి మాకు ఈ ప్రభుత్వం మీద. ఓకే, ఏంటి సార్ మీ మందు బాబులకి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే కొత్త కొత్త బ్రాండ్లు వస్తున్నందుకు? ఇవన్నీ రోజు ఒక బ్రాండ్ తాగాడు అనుకోండి వాడు బాగుంటాడండి, రోజుకో రకం బ్రాండ్ తాగాడు అనుకోండి అది ఎలా ఉంటుందండి. రోజుకో బ్రాండ్ అన్నీ కలిపి ఒక విషయం అయ్యి ప్రాణాన్ని తెస్తుంది తప్ప ఏమీ చేయదండి. అది అయినా మాకు అలవాటు అయిపోయి అదే తాగుతున్నామండి. తీరా మా ప్రాణాలు తీయడానికి ఆయన నిర్ణయించుకున్నారేమో అండి. అసలు మందే మానిపించాలని చెప్పి ఇవన్నీ చేస్తా ప్రయోగాలు చేస్తున్నారు, మరి మందు మానేయచ్చు కదా? మందు మానేయచ్చు అంటే మందు ఎలా మానుతామండి, మేము కష్టపడి వచ్చేవాళ్ళు అండి, సాయంత్రం ఒళ్ళు నలుతాయండి, కాస్త నిద్ర పట్టాలంటే ఏం చేస్తామండి, ఆ మందు తాగుతామండి. ఆ మందు తాగడానికి కూడా 80 రూపాయలు ఉన్న క్వార్టర్ని ఈ రోజుని 130 రూపాయలు చేశారండి. 130 అంటే ముందు 120 అన్నారండి, మేము పెంచుతున్నాం కూడా అని చెప్పకుండా 130 చేశారండి. షాప్ కాడికి వెళ్తే మరి షాపు 10 రూపాయలు తగ్గుతున్నారో లేకపోతే ఎలా తగ్గుతున్నారో తెలియదండి. మీ మందు బాబులందరికీ ధర్నా చేయండి. ధర్నా చేయమండి, ధర్నా చేస్తే పోలీసులతో మమ్మల్ని కొట్టిస్తారండి బాబా, ఎందుకండి ఆ కర్మ? మరి మందు మానేసి కదా అలాంటి బాధలు ఎందుకు? మందు మానేసి కన్నా జై జగన్ అని ఏంటంత మంచిదండి. ఎందుకలక? అంతే అండి, మాకు మంచి మంచి మంది ఇస్తున్నారు కదండి. మొత్తం పూర్తిగా ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు మొత్తం పూర్తిగా తీసేస్తే ఏం చేస్తారు? పూర్తిగా తీసేస్తే ఏం చేస్తామంటే అండి, ఏనుగు తాగుతాం లేకపోతే సారా తాగుతాం లేకపోతే అవసరం ఏంటంటే స్పిరిట్లు కలిపి తాగుతామండి. అప్పుడు ప్రాణం పోతుంది? పోతుందండి, ఇప్పుడు పోదండి ఈ బ్రాండ్లు తాగితే. మరి మీ ఫ్యామిలీ ఏమవుతారు? మా ఫ్యామిలీ ఏమవుతారు, జగన్ గారే చూసుకుంటారండి. అంటే ఆయన మీద అంత నమ్మకం మీకు? బాగా నమ్మకం అండి, ఎందుకంటే ఆయన పరిపాలన చాలా సూపర్ అండి బాబా, ఆయనకి 2 చేతులు ఇటు దండం పెట్టాలండి బాబా. సూపర్ ఉండడమే కావాలి కదా. అవునండి అవునండి, అదే సంక్షేమ పథకాలు అంటున్నారు, మనకు 1 రూపాయి ఇస్తున్నాడండి, 10 రూపాయలు తీసుకుంటున్నాడండి, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కానించి నూనెలు కానించి అన్నీ పెంచేస్తున్నారండి, పెంచేసి అలా తీసుకుంటున్నారండి, ఇలాగిస్తున్నారు అలా తీసుకుంటున్నారు, అంతే ఏముందండి. అంతే వంతు గారు పరిపాలన అనిపిస్తుంది అక్కడ? వంతు గారి పరిపాలనకి నెంబర్ 1గా ఉందండి. మళ్ళీ సీట్ ఇస్తారా? సీట్ అండి ఆవిడకి ఇస్తారండి, ఆవిడకి ఇస్తారు కానీ పడుకుంటారులే అండి, ఏసీల్లో సంపాదించుకున్నారు కదండి, ఏసీల్లో పడుకుంటారండి ఓడిపోయాక. ఓడిపోయాక ఏంటి 170 స్థానాలు 170 స్థానాలు వస్తే ఎలా ఓడిపోతారండి? 170 ఏదేంటండి, ఇంకో 10 కూడా కలుపుకుంటారు అవసరం వస్తే. ఏంటి మన బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏంటండి, ఒకదానికి గుద్దితే ఒకదానికి వెళ్తుందండి, అందులో కలుపుకుంటున్నారు కదండి, వాళ్ళతో కలుపుతున్నారు కదండి, అంతే అండి. మళ్ళీ 2024 ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మరి 2013 అంటే టీడీపీ వస్తుందండి. టీడీపీ వస్తుందండి, గ్యారంటీ అండి. ఏంటంటే మార్పు వచ్చిందండి జనాల్లోని. మరి ఒక సెన్స్ కాస్త, 2 సెన్స్ ఎవరా? 2 సెన్స్ ఎందుకండి, 1 సెన్స్ ఇచ్చే బాధపడుతున్నాం కదండి బాబా, మళ్ళీ 2 సెన్స్ ఎందుకండి, వద్దండి. ఏంటండి ఎందుకు బాధపడుతున్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా? సంక్షేమ పథకాలు పెట్టిన వాళ్ళు అభివృద్ధి కావాలి కదండి, మనం ఏదండి రాజధాని మనకి ఏమని చెప్పుకోమండి ఇప్పుడు రాజధాని? 3 రాజధానులు చెప్పుకోవాలి. 3 రాజధానులు చెప్పుకుంటామండి, ఆహా అంటే గాల్లో మేడలండి, ఏ గాల్లో మేడలని చెప్పుకోమంటారా కదండి? ఎప్పుడు కడతారండి, ఇంకా 8 సంవత్సరాలు ఉందండి మీ పరిపాలన? మళ్ళీ 2 సెన్స్ ఇవ్వాలి. 2 సెన్స్ అండి ఇవ్వం కదండి, ఏమండి పెళ్ళి ఒక భార్యగా కడతాడండి మంగళసూత్రం, అంతేగాని ముగ్గురు భార్యలు కట్టండి మంగళసూత్రం. అంటే ముగ్గురు భార్యలు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు మీరు? కాదండి కాదండి బాబు, 3 రాజధానులు అంటున్నారు కదండి, ఒక రాజధాని చాలండి బాబు, దాన్ని పూర్తి చేయమనండి, దాన్ని అభివృద్ధి చేయమనండి, ఏదేదో చేస్తాయంటే అంటే నీ లాభాల కోసం చేస్తారండి. ఇవి పేదవాళ్ళతో ఆడుకోకండి, పేదవాళ్ళతో ఆడుకోకండి. మీకు నమస్కారం.